హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఒక మంచి బ్యూటీ టిప్ ఫ్రెండ్స్. ఇప్పుడు మొదలే చలికాలం. ఆ చలికాలంలో మన చర్మం పొడిబారినట్లు అయిపోతుంది. అలా కాకుండా మన చర్మం ఎంతో కాంతివంతంగా ఉండాలంటే ఒక చిన్న టిప్పు ఉపయోగించుకుంటే మన చర్మము మెరిసిపోతుంది. అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ టిప్పు కోసం నేను ఇక్కడ కలబంద గుజ్జును వాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కలబంద మా ఇంట్లో ఉండేదే, ఫ్రెష్గా కట్ చేసి ఇప్పుడే తీసుకువస్తున్నాను. ఈ కలబందకు అటు ఇటు ముళ్ళులు ఉంటాయి కదా, ఫస్ట్ అవి కట్ చేసేసేయాలి. ఇలా పీల్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు కట్ చేసేసిన తర్వాత మధ్యలో గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, దానిని చాకుతో నిదానంగా కట్ చేయాలి. చూడండి ఇలా నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కలబంద గుజ్జు వాడడం వలన మన చర్మంలో ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మము కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడుండే చలికాలంలో ఏదేదో క్రీములన్నీ రాసి ఉండే చర్మము కాంతిని కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన ఇంట్లో దొరికే కలబందతోనే మన చేతులతో మనమే ఒక ఫేస్ ప్యాక్ను తయారు చేసుకొని వేసుకుంటే అది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు పైన తొక్కంతా తీసేసాను, ఇలా మనకి వస్తుంది. దీనిని ఒక స్పూన్ సహాయంతో జెల్లీలాగా వస్తుంది. చూడండి దాన్ని మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో కలబంద చెట్టు కానీ లేకపోతే మనకి రెడీమేడ్గా కలబంద గుజ్జు అమ్ముతూ ఉంటారు. ఆ గుజ్జును కూడా ఈ టిప్పుకి ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను ఆ కలబంద గుజ్జు మొత్తము తీసేసి బౌల్లోకి వేసేసుకున్నాను. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి గుజ్జును మనము మిక్సీ కన్నా వేసుకోవచ్చు, స్పూన్ సహాయంతో అన్నా మనము దానిని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకుంటే బాగా నురుగు నురుగులాగా లిక్విడ్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు దాకా మనము కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసాను. చూడండి మనకు కలబంద గుజ్జు ఇట్లాగా తయారవుతుంది. ఇందులో ఇప్పుడు ముందుగా మనము కలబంద గుజ్జును అరకప్పు తీసుకోవాలి. అరకప్పు కలబంద గుజ్జుకి అర స్పూను నువ్వుల నూనె, ఇదొచ్చి నేను చూపిస్తున్నది నువ్వుల నూనె, అర స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. తరువాత బాదం నూనె వేసుకోవాలి. అర స్పూను బాదం నూనె కూడా వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, బాదం నూనె కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకోవడం వలన మన చర్మంలో ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ రెండు ఆయిల్స్. ఇలా మనము బాదం నూనె, నువ్వుల నూనె, అలోవెరా జెల్లు మొత్తం కలుపుకొని ఒక మిశ్రమంగా తయారు చేసుకొని చిన్న బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అంటే మనము అప్పటికప్పుడు కాకుండా ఒక రోజు ఇలాగా తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అంటే ఫేస్కి, మెడకి, చేతులకి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం మూడు కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనము పొడి చర్మం మీద కానీ లేదంటే మెడ మీద కానీ చేతులకు కానీ అప్లై చేసి అది బాగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడిగితే మన చర్మం అనేది తలతలలాడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చేతికి అప్లై చేసి చూపిస్తాను ఎలా వస్తుందో. చూడండి ఇలా మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనకు ఇది బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మన చర్మం అనేది ఎంతో కాంతివంతంగా ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి, ఎంత బాగా మెరుస్తుందో చూడండి. ఇందాక చర్మానికి ఇప్పుడు చర్మానికి ఎంత తేడా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.